తూర్పు గోదావరి జిల్లా రావులపాడు వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్ వెనుక చక్రాలు ఊడిపడిన ఘటనలో పెద్ద ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిపోకి చెందిన ఒక పల్లెవెలుగు ఆర్టీసీ బస్ మంగళవారం మధ్యాహ్నం రావులపాలెం మీదుగా నరసాపురం వెళ్తుండగా రావులపాడు కాలువ బ్రిడ్జ్ వద్దకు వచ్చేసరికి రోడ్డుపై ఉన్న గోతుల్లో పడి ఒక్కసారిగా వెనుక వైపు చక్రాలు విరిగి పడడంతో బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కగా ఆపడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఏపీ 37Z0017 నెంబర్ గల ఈ బస్ వెనుక భాగంలో కట్ ప్లేట్లు విరిగిపోవడంతో వెనుక భాగం చక్రాలు ఊడిపడి 10 అడుగుల దూరంలో పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే త్రుటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని డ్రైవర్ జి శ్రీనివాసరావు తెలిపారు. We'll be right back.